ముఖర్జీ గారు, మీకున్నటువంటి అంచనా ప్రకారం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ మనం కంటిన్యూస్గా ట్రాక్ చేస్తున్నాం కాబట్టి, మీకున్నటువంటి అంచనా ప్రకారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్ మిడ్లో కానీ రావచ్చు వ్యాక్సిన్ అనేది ఒక స్టేట్మెంట్ గతంలో ఇచ్చింది. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ వల్ల, ఈ బ్రేక్ వల్ల, లేకపోతే ఈ తాత్కాలిక హడ్డిల్స్ వల్ల నిజంగానే ఈ ఏడాదిలో అసలు వ్యాక్సిన్ రాదు అని చెప్పి అనుకోవచ్చా? అట్లా అనుకోవడానికి ఏం లేదండి. ఇప్పుడు మనకి మోడర్నా వ్యాక్సిన్ కానీ ఫైజర్ వ్యాక్సిన్ కానీ కొద్దిగా ముందుగా ఉన్నాయి. సో వాటికి మంచి రిజల్ట్స్ వచ్చినా కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లని మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరికీ ఇవ్వడానికి నెక్స్ట్ సంవత్సరం ఆల్మోస్ట్ 2021లో ప్రథమార్థం వరకు పడుతుంది. ఎందుకంటే అన్ని దేశాలకు ఇవ్వలేరు. ఇప్పటికే ఏమవుతుందంటే చాలా దేశాలు, ఇప్పుడు WHO ఒక ఇనిషియేటివ్ చేపట్టింది, కోవాక్ అనే ఇనిషియేటివ్. దాంట్లో అందరినీ భాగస్వాములు చేసి అన్ని దేశాల ప్రజలకి, అండర్ ప్రివిలేజ్డ్ ప్రజలకి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో. కానీ అది సాధ్యమయ్యేటట్టు లేదు. ఎందుకంటే మన ప్రొడక్షన్ కేబిలిటీస్, ఇప్పుడు మనం ఫైజర్, ఇప్పుడు ఆస్ట్రాజెనికా వాళ్ళు సుమారుగా 300 కోట్ల వ్యాక్సిన్స్కి వాళ్ళు ఒప్పందం కూర్చుకున్నారు. కానీ ప్రపంచంలో ధనిక దేశాలన్నీ 300 కోట్లలో ఉంటాయి, ప్రపంచంలో పేద దేశాలన్నీ ఈ 300 కోట్లలో ఉండవు. కాబట్టి అందరికీ డిస్ట్రిబ్యూషన్ వచ్చేదాకా మనం ఇంపార్టెంట్ అనేది WHO వాళ్ళు చెప్పేది. అట్లని ముందుగా మనం ఏమి దానికి సేఫ్టీ ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా మాత్రం దాన్ని చేసుకోవడం మాత్రం, వ్యాక్సిన్ యాక్సెప్ట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదన్న ఉద్దేశం. ఇప్పుడు సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా యాక్చువల్లీ నిన్న కంటిన్యూ చేస్తామని చెప్పినప్పటికీ DCGI వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆపించడం అనేది కూడా ఒక మంచి పరిణామం. అంటే మన రెగ్యులేటరీ సంస్థలు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాయి. వాళ్ళకి డైరెక్ట్గా న్యూస్లో వచ్చిన, మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ చూసుకొని వాళ్ళు ఇమీడియట్గా ఆస్ట్రాజెనికా వాళ్ళని కాంటాక్ట్ చేసి, అదేవిధంగా సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళని కాంటాక్ట్ చేసి షోకాజ్ నోటీస్ ఇచ్చి ఇప్పుడు రిక్రూట్ చేయొద్దు, వాళ్ళు మొత్తం మీద రిక్రూట్ చేసేదాకా అని చెప్పడం జరిగింది. అందరూ చాలా అంటే మీకున్నటువంటి ప్రకారం ప్రస్తుతం DCGI అయితే నోటీస్ ఇచ్చింది, కానీ సీరం ఇన్స్టిట్యూట్ ఆ నోటీస్ మాత్రమే అందుకుందా, లేక ప్రస్తుతానికి ఆపేసింది ట్రయల్స్ అని చెప్పి అనుకోవాలా? ఆపేసిందని చెప్పారండి ప్రస్తుతానికి. మే విల్ ఫాలో DCGI's ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పారు. ఒక 31 మినిట్స్ ముందు వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. మేము DCGI దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాము, వాళ్ళు చెప్పినట్టుగానే వింటాము అని. నిన్నైతే కంటిన్యూ చేస్తున్నాము, ఇండియాలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు అని చెప్పడం జరిగింది. బట్ DCGI నోటిఫికేషన్ అందుకున్న తర్వాత వాళ్ళు క్లియర్గా మేము ఆపేస్తున్నాం, విల్ ఫాలో DCGI's ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఆపేస్తున్నారు. సో అందరూ ఒక మంచి వాతావరణంలో పనిచేస్తున్నారు. మనకి శాస్త్రబద్ధమైన, సైంటిఫిక్, సేఫ్ వ్యాక్సిన్ వస్తుందని ఖచ్చితంగా మనం అందరం ఆశించాలి. ఒక్క విషయం, సీతబాబు గారు కూడా మాట యాడ్ చేస్తున్నారు. సీతబాబు గారు, మురళీకృష్ణ గారు, ఇప్పుడు ఈ వ్యాక్సిన్లో మనం ఇందాకే డిస్కస్ చేసాం, ఒకటేమో ఎఫికసీ, రెండు సేఫ్టీ అని. ఎఫికసీ ఈ కోవిడ్ వ్యాక్సిన్తో ఎస్టాబ్లిష్ అయిపోయినట్టే కనిపిస్తుంది, ఎందుకంటే యాంటీబాడీస్ వస్తున్నాయి. సేఫ్టీ కోసం మినిమం నెంబర్ రిక్వైర్డ్ 30,000 అందుకు ఇస్తే తప్ప దాని సేఫ్టీ ఎస్టాబ్లిష్ అవ్వదు. ఇప్పుడు ఆ స్టడీసే జరుగుతున్నాయి 30,000 మందికి ఇవ్వాలని. ఈ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ అయినా కూడా వ్యాక్సిన్ ముందుకెళ్తుందని తప్పకుండా నమ్మొచ్చు మనం. వ్యాక్సిన్ ఆగిపోదు, వాళ్ళు మొత్తం బోర్డ్ రివ్యూ చేసి ఇది నోన్ సైడ్ ఎఫెక్టు, రికగ్నైజ్డ్ సైడ్ ఎఫెక్టు, ఇట్ షెల్ నాట్ ఎఫెక్ట్ ది ఫ్యూచర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అని వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇద్దరు డాక్టర్లకి కూడా గుడ్ మార్నింగ్ ఇండియాలో పార్టిసిపేట్ చేసి విలువైనటువంటి సమాచారం అందించినందుకు. డాక్టర్లు చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాసెస్ అంతా కూడా రొటీన్గా జరిగేటువంటి కార్యక్రమమే. ఖచ్చితంగా సాధ్యమంత త్వరలోనే సేఫ్ అండ్ సెక్యూర్డ్ వ్యాక్సిన్ రావడం కోసం ఈ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. కాబట్టి ఆశలు ఎక్కడా చెప్పుకోవద్దు, కానీ అదే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో కూడా రాజీ పడవద్దు అన్నది నిపుణులు చేస్తున్నటువంటి సూచన ఇది.